విజయనగరం జిల్లా గజపతి నగరం దిశ జాగృతి యాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గజపతి నగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు వీడియోల రూపంలో అవగాహన కల్పించారు. బాలికలు తెలిసి తెలియని వయసులో బహుమతులకు ప్రలోభాలకు బాలికలు లొంగిపోయి అనేక అనర్థాలు కొని తెచ్చుకుని బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సీఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రథమంగా జిల్లాలో ఎస్పీ దీపికా పాటిల్ మహిళలను చైతన్యపరిచేందుకు దిశ జాగృతి యాత్ర చేపట్టారని అందులో భాగంగా దిశ జాగృతి యాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుని గజపతి నగరం చేరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సిహెచ్ గంగరాజు స్థానిక పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మరి వేదిక ముందు ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు, మీ మేడంలు, వాళ్ళందరూ కూడా కొట్టాలి మీరందరూ. మరి దిశ జాగృతి యాత్రని ఇంత ఈ యాత్ర ద్వారా మహిళలకి చిన్నపిల్లలకి ఏంటి చెప్పాలి తెలుసుకున్నామంటే మీకు పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ మీ వెన్నంట ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి, ఎక్కడ ఆధారపడాల్సిన అవసరం లేదు, దానికి చట్టంలో అనేకమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. అలాగే ప్రైమరీగా ఇలాంటివి మహిళలపై ఎలాంటి అగాధ్యాలు జరగకుండా నిర్మూలించడానికి రీసెంట్గా దిశ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్ ద్వారా చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయని మీ అందరికీ తెలుసు. ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి అందినప్పుడే అది సత్ఫలితాలు ఇచ్చే దారిలో వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నటువంటి పోలీస్ చేస్తున్న చర్యల్ని గ్రౌండ్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క మహిళలు కూడా దాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలి. ఎక్కడ కూడా మనకి పలనోళ్ళు వినియోగించుకోలేకపోయి ఇబ్బంది పడ్డారనేది రాకూడదు అనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ మేడం గారు ఈ ఈ స్టేట్లోనే ఫస్ట్ మన విజయనగరం జిల్లాలో ఈ దిశ జాగృతి యాత్ర స్టార్ట్ చేసి అత్యంత విజయవంతంగా ప్రజల్లో చాలా అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక సంబరంలా జిల్లా మొత్తం తీసుకెళ్తున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి మా జిల్లా ఎస్పీ మేడం గారికి మరొక ఒకసారి మీ అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభకు విచ్చేసి మీ అందరిని ఉత్తేజపరచడానికి చేసే కార్యక్రమం మీ అందరూ కూడా శ్రద్ధగా విని దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ